ఇప్పుడు ఓవరాల్ గా అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు ముస్లింలు అంటే మైనార్టీల మీద చూపెట్టే ప్రేమను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అంటూ ముందుకెళ్తుంటే అది మాత్రం మతతత్వ పార్టీ అవుతోంది, అందరినీ కలుపుకుపోయే పార్టీ. బట్ ఇక్కడ మాత్రం ఓటు బ్యాంకు రాజకీయమా, లేకపోతే మతతత్వమా, లేకపోతే నిజంగా మైనార్టీల మీద ప్రేమ బీఆర్ఎస్ కు? సో ఈ విషయంలో మనం మాట్లాడుతున్నాం. ముందు దీని మీద మాట్లాడేప్పుడు రాజ్యాంగ యొక్క ప్రధానమైన మౌలికమైన ఒక సూత్రం ఉందండి రాజ్యాంగానికి. ఆ రాజ్యాంగ ప్రధాన మౌలిక సూత్రం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ మనకి ఆర్టికల్ 25 కనుక ఖచ్చితంగా రాజ్యాంగానికి దూరంగా వెళుతున్నప్పుడల్లా మందలించవలసిన బాధ్యత, హెచ్చరించవలసిన బాధ్యత, తెలియచేయవలసిన బాధ్యత పౌరులందరి మీద ఉంది, పౌర సమాజం మీద ఉంది, మీడియా మీద మరీ ఎక్కువ ఉంది, లాయర్స్ మీద ఎక్కువ ఉంది. నేను ఎక్కువ ఆ విధంగానే ఆలోచిస్తుంటా. రాజ్యాంగం అంటే ఆయన రాజ్యాంగం మార్చేస్తానన్నాడు, ఈ రాజ్యాంగం నాకు పనిచేయదు అన్నాడు, ఈ రాజ్యాంగాన్ని నేను లెక్క చేయనని కూడా డైరెక్ట్ గా చెప్పాను. రాజ్యాంగం నువ్వు మార్పు చేయడానికి పార్లమెంట్కి ఎప్పుడు అధికారం ఉంది, ప్రజలకు ఎప్పుడు అధికారం ఉంది, కానీ అటువంటి మార్పులు వచ్చిన వాళ్ళ రాజ్యాంగంలోనే చొరబడతాయి, రాజ్యాంగంలో వస్తాయి, రాజ్యాంగంలోకే చొప్పించబడతాయి, అప్పుడు అది రాజ్యాంగంలో పార్టీ అవుతుంది. ఈవేళ ఉన్న రాజ్యాంగాన్ని నువ్వు గౌరవించవలసింది. ఆర్టికల్ 25 సెక్యులరిజం హోల్డ్ టు బి ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సెక్యులరిజం పార్ట్ సెక్యులరిజం డస్ మీన్ సెక్యులరిజం డస్ మీన్ ఒకవేళ లౌకిక రాజ్యం అంటే ఏ మతానికి కొమ్ము కాకుండా, ఏ మతానికి లోబడకుండా, ఏ మతాన్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేయకుండా ఉండేదే రాజ్యం సెక్యులర్ రాజ్యం, లౌకిక రాజ్యం. ఇంకో నెక్స్ట్ వద్దాం అండి. ఇప్పుడైనా మీరేదంత ప్రతి ముస్లిం కుటుంబానికి 100,000 రూపాయలు, లేదా ప్రతి ముస్లిం కుటుంబానికి నేను ఏదో అంటే ఆర్థిక సాయం అనండి, లేదా సంక్షేమం అనండి, లేకపోతే ఓట్ బ్యాంక్ గా ఆయన తారాదత్తం చేస్తుంటే ఆయన పనిచేస్తుంటే వనరులు అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు అందరూ కూడా కడుతున్న పన్నులు, ఆదాయాలన్నీ కూడా ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆదాయాన్ని లెక్క చేయక అంటే ఖర్చు పెట్టవలసిన విధి విధానాలన్నీ కూడా పద్ధతి ప్రకారంగా చెప్పబడి ఉన్నాయి. ఆయన ఒక జీవో తయారు చేసి వచ్చిందండి, నిన్న నాది చేతికి వచ్చింది. 7th ఆగస్ట్ 2023ని ఈ జీవో విడుదల చేశారు. ఎంత దారుణమైన జీవో అంటే రాజ్యాంగానికి విరుద్ధం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, అన్నిటికీ మించి ఏదైతే మతతత్వానికి వ్యతిరేకంగా ఉండాలనుకుని రాజ్యాంగం చెప్పిందో దానికి పూర్తిగా తీలోతకాలు ఇచ్చేసేస్తే ఇష్యూ చేసిన జీవో ఇది రాజ్యాంగబద్ధంగా నిలబడదు, కోర్టులో ఛాలెంజ్ చేస్తే వీగిపోతుంది. మొట్టమొదటి దాని హెడ్డింగ్ అండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవో. ఈ జీవో నేను మీ దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది అనుకుంటున్నాను. ఈ జీవో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ ఎండబ్ల్యూ డిపార్ట్మెంట్, ఎండబ్ల్యూడి అంటే ముస్లిం వక్ఫ్ బోర్డ్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డ్, పేమెంట్ ఆఫ్ ఆండోరియం టు ఇమామ్స్ అండ్ మౌజాన్స్, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఫ్రమ్ 9,995 టు 17,000. ఒకే ఒక్కసారి 7,000 చిల్లరే, దట్ ఈస్ ఇమామ్స్ అండ్ మౌజాన్స్ ఇన్ ది స్టేట్. పెర్మిషన్ రికార్డెడ్ ఆర్డర్స్ ఇష్యూడ్. ఏం పెర్మిషన్? ఎవరు దీని కింద పట్టీలో అంతా చదివేసి అర్థమైందండి. వక్ఫ్ బోర్డు గవర్నమెంట్ కి లెటర్ పెట్టింది, ఇప్పటిదాకా మాకు 9,995 మంది బెనిఫిషరీస్ లబ్ధిదారులు, ఇప్పుడు 17,000, ఒకసారి 7,000 పెంచారు. అసలు ఇది ఎప్పటి నుంచి వచ్చింది, ఈ రకమైన విధానం ఎప్పటి నుంచి అమలు చేశారు? దీంట్లోనే చరిత్ర అంతా ఈ జీవులో కనపడుతుందండి. 2016 నుంచి మొదలైందండి చరిత్ర. జీవ్ అంటే ఫస్ట్ రిఫరెన్స్ ఉందండి, గవర్నమెంట్ మెమో డేటెడ్ 2017 నుంచి 2023, 8 సంవత్సరాల్లో ఎంత పెరుగుతూ వచ్చింది. ఇదంతా రాసుకుని వీళ్ళు అడిగారు తండ్రి, అయ్యా మాకు 9,995 కాదు, 17,000 మంది లబ్ధిదారుల పేర్లు లిస్ట్ అప్లికెంట్స్ ఉన్నారు మా దగ్గర, వాళ్ళందరినీ 17,000 పెంచాలి మేము అంటే ఇది పెంచేసుకోండి, లిస్ట్ పెంచుకోండి అన్నారు. ఇంకా టెక్నికల్ గా చెప్పేస్తున్నానండి నేను, ఇది చివరి లోపలికి వచ్చేస్తాను. సబ్సిక్వెంట్ జీవో నెంబర్ 3/24/8/2018, ది గవర్నమెంట్ ఎన్హాన్స్డ్ ది మంత్లీ ఆనరోరియం టు 5,000 పర్ పర్సన్ పర్ మంత్. ఆనరోరియం టు హూమ్?
ఈ మాంసన్ మోజన్స్ ఓకే ఇది పూర్తిగా ఈ జీవ తెలితే వెల్ఫేర్ గురించే మాట్లాడతారండి ఇక్కడైనా. దీంట్లో అంతా వెల్ఫేరే, వెల్ఫేర్ అంటే మనకి చూడండి ఎక్కడైనా కాపు వెల్ఫేర్ సొసైటీలు పెట్టారు, కార్పొరేషన్స్ ఇలా బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, బ్యాక్వర్డ్ కార్పొరేషన్ ఉన్నాయి, అలాగే మైనార్టీస్ కార్పొరేషన్ అని కూడా ఉంది, ఫైనాన్స్ కార్పొరేషన్.